జల విద్యుత్ ఉత్పత్తికి అతి తక్కువ ఖర్చు అవుతుంది. ప్రాజెక్టులో నిండితే కరెంటు పుష్కలంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో విద్యుత్కు పెద్దగా డిమాండ్ ఉండదు. మిగతా రోజుల్లో కరెంటు అధికంగా అవసరమైన జలాశయాలకు వరద తగ్గిపోతుంది. ఆ సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే నీటిని వదిలేయాల్సి వస్తుంది. నిర్విరామంగా ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. కానీ అలాంటి అరుదైన ఘనత ఉన్న శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం మరమ్మతులకు నోచుకోవడం లేదు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రాజెక్టులోని నీటిని వాడి కరెంటు ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ నీటిని మళ్లీ జలాశయంలోకి పంపు చేయగలదు. వేసవిలో శ్రీశైలంలో నీళ్లు లేని సమయంలో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. కానీ 2017 నుంచి ఆ విధానంలో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరగట్లేదు. ఈ తరహా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నిర్మాణం దెబ్బతినడమే అందుకు కారణం. శ్రీశైలం ప్రాజెక్టుకు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో రెండు కొండల నడుమ నదికి అడ్డంగా చిన్న ఆనకట్ట నిర్మించారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని కావాల్సిన నిర్ణీత మొత్తంలో ఒడిచిపట్టేందుకు నదికి అడ్డంగా నిర్మించే ఆనకట్టనే వియర్ లేదా వేర్ అంటారు. సుమారు 2 TMCల సామర్థ్యంతో టెయిల్ పాండ్ నిర్మించాలని 2001లో నిర్ణయించారు. 323 మీటర్ల పొడవు, 172 మీటర్ల ఎత్తు, 132 మీటర్ల బెడ్తో 92 కోట్ల అంచనాగా నిర్ధరించారు. 2004లో అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. పూర్తయ్యే దశలో వరదలొచ్చి ఆనకట్ట కొట్టుకుపోయింది. 2015లో పనులు పూర్తి చేశారు. 2 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించారు. 2017లో మళ్లీ టెయిల్ పాండ్ దెబ్బతినగా విద్యుత్ ఉత్పత్తికి పనికిరాకుండా పోయింది. అప్పట్నుంచి రివర్సిబుల్ పంపింగ్ ద్వారా కరెంట్ ఉత్పత్తి సక్రమంగా జరగడం లేదు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అట్టడుగు స్థాయికి చేరినప్పుడు పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నదిలోకి నీరు విడుదల చేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం సొరంగ మార్గం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అలా విడుదలైన నీళ్లు 10 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. నదిలోంచి దిగువకు నీళ్లు వెళ్లిపోకుండా వియర్ ఆనకట్టగా పనిచేస్తుంది. తద్వారా సుమారు 2 TMCల నీళ్లు టెయిల్ పాండ్లో నిల్వ ఉంటాయి. డిమాండ్ లేని సమయంలో టెయిల్ పాండ్లో ఉన్న నీటిని తిరిగి జలాశయంలోకి పంపు చేస్తారు. మళ్లీ విద్యుత్కు డిమాండ్ పెరిగితే జలాశయం నుంచి దిగువకు నీళ్లు విడుదల చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానం వల్ల జలాశయంలో నీళ్లు ఖర్చు కావు. టెయిల్ ప్యాండ్ డ్యాము కన్స్ట్రక్షన్ అవ్వడం ద్వారా సో పంపింగ్ అనేది మన భారతదేశంలో మందే టాప్. సో శ్రీశైలంలో 900 మెగావాట్లని మనం పంపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సాగర్లో 700 మెగావాట్లు, రెండు కలిపి 1600 మెగావాట్లు. భారతదేశంలో మనం నంబర్1లో ఉన్నాము. సో సాగర్లో టెయిల్ ప్యాండ్ కన్స్ట్రక్షన్ అవ్వడం ద్వారా సో మనము పంపింగ్ అనేది కంటిన్యూస్గా టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రీశైలం ఏంటంటే మనకు సాగర్ లెవెల్ ఎప్పుడైతే 540 కంటే ఎబో ఉంటుందో సో అప్పుడు మనం ఈ పంపింగ్ చేయగలుగుతాం. సో లాస్ట్ ఇయరు దాదాపుగా 45 TMCల వాటర్ని మనం పంప్ చేయగలిగాము. సో శ్రీశైలం డ్యామ్లోకి కింది నుంచి పై వరకు చేయగలిగాము. ప్రస్తుతం టెయిల్ పాండ్ దెబ్బతినడం వల్ల 2 ఏళ్లుగా రివర్సిబుల్ పంపింగ్తో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరగట్లేదు. నాగార్జునసాగర్లో 540 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నప్పుడు టెయిల్ పాండ్ వద్ద తిరుగు జలాలు అందుబాటులో ఉంటాయి. అప్పుడే వాటిని వినియోగించుకుని రివర్సిబుల్ పంపింగ్ ద్వారా కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. కృష్ణానదికి వరద ఉండి సాగర్ నిండి ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. శ్రీశైలం జలాశయంలో నీళ్లు లేని సమయం జనవరి నుంచి జూన్ వరకు రివర్సిబుల్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరగట్లేదు. జెన్కో ఏటా కోట్లల్లో నష్టపోతుంది ని నిపుణులు అంచనా వేశారు. ఆనకట్ట ఎక్కడికక్కడ దెబ్బతినడంతోనే ఈ దుస్థితి నెలకొంది. అదేవిధంగా శ్రీశైలంలో కంటిన్యూస్ గా లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 43, లాస్ట్ ఇయర్ ఏమో 45. సో ఈ ఎప్పుడైతే 560 లెవెల్ దాటుతుందో సో అది మనం చేయగలుగుతాం. ఎందుకంటే అక్కడ వియరు అనేది సో ఇంతకుముందు ఆ వరదల కారణంగా అది కొట్టుకుని ఒక బ్రిడ్జ్ లెక్క ఇదైపోయింది. సో ఆ వియర్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిఎండి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారం ఆ సివిల్ వింగ్ దాని మీద ఇదవుతుంది. ఎట్టకేలకు టెయిల్ పాండ్ మరమ్మతులపై జెన్కో యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రానికి వచ్చిన సీఎండి ప్రభాకర్ రావు వీలైనంత త్వరగా టెయిల్ పాండ్ పునరుద్ధరణపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.